వంశీగారు, ఏపీ సిఐడి ఏడీజీ సునీల్ కుమార్ మీద కేంద్ర హోంశాఖ అందనటువంటి కంప్లైంట్ మీద కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎస్సీ మాలగా రిజర్వేషన్ తీసుకొని ఆ తర్వాత క్రిస్టియన్ మతంలోకి మారని, సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించారంటూ కూడా ఒక కంప్లైంట్ ఆయన మీద వెళ్ళిన విషయం మనం చూసాం. లీగల్ రైట్స్ అడ్వైజర్ కమిషనర్ ఎన్ఐ జోషి కేంద్ర హోంశాఖ కంప్లైంట్ చేశారు కదా, ఇది ఎలా చూడాలంటారు? మరి దీని మీద ఎలాంటి చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉందంటారు కేంద్ర హోంశాఖ? అంటే ఎవరైతే వినయ్ జోషి లీగల్ అడ్వైజరీ కమిటీ మహారాష్ట్రకు చెందినటువంటి వ్యక్తి, ఏపీ సిబిసిఐడి చీఫ్ ఎవరైతే పివి సునీల్ కుమార్ పైన ఫిర్యాదు చేశారు, ఆ ఫిర్యాదు సారాంశం ఏంటంటే, నందు తను ఎక్కడైతే తన విధులని అతిక్రమిస్తున్నారు, దుర్వినియోగపరుస్తున్నారు అనేటువంటిది దాంట్లో ప్రధాన సారాంశం. వీటికి సంబంధించి ఎక్కడైతే ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నటువంటి వ్యక్తి తన సివిల్ సర్వీసెస్లో ఎక్కడైతే ఏ కులం ద్వారా అయితే జాయిన్ అయ్యారో ఆ కులం ద్వారా కాకుండా తను మతం మార్చుకొని ఆ మతం ద్వారా హిందూ మతం పైన ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు, హిందూ మతం పైన ఒక హేయభావమైనటువంటి చర్యల్ని కొనసాగిస్తున్నారు అనేటువంటిది దాంట్లో పొందుపరచడం జరిగింది. వీటికి సంబంధించి ఎక్కడైతే తను తన విధులని ఆటంకం కలిగించుకునే విధంగా ఎక్కడైతే తను చేస్తున్నటువంటి సర్వీస్ రూల్స్ని అతిక్రమించి ఒక మతాన్ని దుర్భాషలాడటం కావచ్చు, లేదా విమర్శించటం కావచ్చు, ఇది ప్రజలలో చైతన్యం కలిగించి ఆ మతం పైన ఒక చెడు భావన కలిగే విధంగా తను ప్రచారం చేస్తున్నారు అంటూ దానికి సంబంధించినటువంటి వీడియో క్లిప్స్ కావచ్చు, యూట్యూబ్ క్లిప్స్ కావచ్చు, ఈ విధంగా వీటన్నిటిని కూడా దాంట్లో జతపరిచి వాటన్నిటిని కూడా పొందుపరిచి ఆ ఫిర్యాదులు ఇవ్వటం జరిగింది. ఈస్ట్ గోదావరిలో తను ఎక్కడైతే ఒక ప్రసంగంలో మాట్లాడినటువంటి అంశాలు కానీ, సోషల్ మీడియా వేదికగా తను మాట్లాడినటువంటి అంశాలు కానీ, ఈ విధమైనటువంటి ప్రతి అంశాన్ని కూడా దాంట్లో పొందుపరుస్తూ ఇవ్వటం జరిగింది. అంబేద్కర్ ఇండియా మిషన్ పేరుతో తను ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, ఒక ఆర్గనైజేషన్ పెట్టి అంబేద్కర్ ఇండియా మిషన్ ఆర్గనైజేషన్ పెట్టి ఆ ఆర్గనైజేషన్లో ఎటువంటి వ్యాఖ్యలు చేశారు, ఏ విధంగా హిందూ మతాన్ని కించపరిచే విధంగా వ్యవహరించారు, ఏ విధంగా హిందూ మతం పట్ల విశ్వాసాన్ని కోల్పోయే విధంగా వ్యవహరించారు అనేటువంటి వాటన్నిటినీ కూడా తను తన ఫిర్యాదులో పేర్కొనటం జరిగింది. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని కూడా ఏ రకంగా వ్యతిరేకించారు, ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని ఏ రకంగా కించపరిచారు అనేటువంటి వాటిని కూడా తను ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏదేమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ సిబిసిఐడి పివి సునీల్ కుమార్ చుట్టూతా ఒక వివాదాలు నడుస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. త్రిబులార్ వివాదం ఒకసారి హైకోర్టులో కొనసాగుతూ ఉండగానే త్రిబులార్ వివాదం అతను కూడా కంప్లైంట్ చేసి తను కూడా నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యం కొనసాగుతూ ఉన్నప్పుడే ఎవరైతే వినయ్ జోషి కూడా తను ఎక్కడైతే హోమ్ సెక్రటరీకి ఫిర్యాదు చేయటం అంటే హోమ్ సెక్రటరీ దీనిపైన కనుక ఎండార్స్ చేసి విచారణకు ఆదేశిస్తే ఖచ్చితంగా వాటన్నిటిని పరిశీలించి తనని విచారణకు పిలిచి కూడా దానిపైన ఒక క్లారిఫికేషన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. విచారణలో కనుక తను ఈ రకమైనటువంటి సివిల్ సర్వీసెస్ రూల్స్కి విరుద్ధంగా గనక వ్యవహరించారు అని తేలితే చర్యలు తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అట్లాగే సివిల్ సర్వీసెస్ రూల్స్ను దానికి సంబంధించి డిఓపిటీకి కూడా కంప్లైంట్ చేస్తున్నారు అనేటువంటిది కూడా చర్చ జరుగుతూ ఉంది. ఈ రకమైనటువంటిది కనుక కొనసాగితే ఎక్కడైతే అంటే ఈ వివాదం ఎక్కడైతే ఒక కులం ద్వారా చేరిన తర్వాత మరో మతం తీసుకొని ఒక ప్రచారాలు చేయటం అనేటువంటి దాంట్లో మద్రాస్ హైకోర్టు కూడా ఇటీవల ఒక తీర్పు ఇచ్చింది. ఎక్కడైతే ఒక కులం ద్వారా ఉద్యోగంలో చేరి మతం మారినప్పుడు వారు ఆ ఉద్యోగానికి అనర్హులుగా భావించాలి అనేటువంటి తీర్పును కూడా దాంట్లో కోర్టు చేయటం జరిగింది. సరే, ఇది ఒక వివాదం నడుస్తూ ఉంది. ఎప్పుడైతే ఈ ఎవరైతే వినయ్ జోషి వెనకమాల కూడా త్రిబులార్ ఉన్నాడు, రఘురామకృష్ణంరాజే దీని వెనక ఉండి ఇదంతా కూడా నడిపిస్తున్నాడు అన్నటువంటి ప్రచారం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది నందు. రైట్, వంశీ గారు ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాను, బ్రేక్ తర్వాత మిగిలి